వినండర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే చేసుకోండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంత సులువుగా మారడు భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు ఆయన కాలికి కట్టు ఉంది పొలంలో జారిపడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలలు ఉండాలట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయ్యో పాపం చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య కష్టమేముంది ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకొని నేను కాళిదాసు గారి మేఘసందేశం చదవాలని ఎన్నాళ్ల నుంచో నా కోరిక అది ఇప్పుడు తీరుతుంది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకు వచ్చి నాన్నా నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీయరా మనకే నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని చవటంటున్నాడు వాడంటే అన్నాళ్లే నేను చవటనేనని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను చవటనే అయినప్పుడు వాడంటే మాత్రం తప్పేమిటి ఉన్నమాటే కదా వాడన్నాడు బాగుంది వాడన్నంత మాత్రాన నువ్వు అయిపోతావేమిటి అన్నాడు కొడుకు చిరాకుగా అలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టమేమిటి నష్టమున్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకూరుకోవాలి అన్నాడు రామయ్య కొడుకు ఒరే వాడు అసలు అలా ఎందుకు అంటున్నాడు ఇదివరకు నన్నేమీ అనేవాడు కాదు కదా ఒకప్పుడు మనకు వాడికంటే తక్కువ పొలం ఉండేది నువ్వు కష్టపడి ఇప్పుడు వాడికన్నా పెద్ద ఆస్తి పరుడు అయ్యావు అది వాడి ఏడుపు అన్నాడు రామయ్య కొడుకు చూశావా ఎప్పుడైనా మనని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉందన్నమాట ఒకడు మనని ఉత్తపుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట అందుకు సంతోషించాలి గాని ఎందుకు అని రామయ్య అడిగాడు నువ్వింతే అన్నిటికీ ఇలాగే చెబుతావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏది ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తుంది ఎంత ఆవేశమున్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు మీలాగే తగిలి నేను మంచమెక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చెయ్యదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టం నాకు చాలా బెంగగా ఉంది అంటూ భీమయ్య సెలవు పుచ్చుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు